హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్, టాటా ప్లే బింజ్ అండి, టాటా స్కై కాదు, టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ దీని గురించి అయితే నేను ఒక వీడియో చేశాను, టాటా స్కై సంబంధించిన బాక్స్ అయితే చేశాను. ఇప్పుడైతే మీకు టాటా ప్లే అనే బాక్స్ అనేది మనం కస్టమర్ ఇంటికి వెళ్ళి ఇన్స్టాల్ చేసేసిన తర్వాత, డిష్ కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత, అలాగే మనం రివ్యూ కూడా ఇస్తాం దీని గురించి. మీరు పూర్తిగా వీడియో అయితే చూడండి. ఓకేనండి, నేను ఇక్కడైతే ఆఫీస్ దగ్గర నుంచి బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ బాక్స్ చూస్తున్నట్టయితే మీకు టాటా ప్లే బెంచ్, అలాగే ఇక్కడ ప్రైస్ చూస్తున్నప్పటికైతే 9,230 రూపాయలు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బాక్స్ మీద చూపిస్తున్నారు. ఇక్కడైతే మీకు ఆల్మోస్ట్ మన హెచ్డి సెటప్ బాక్స్లు ఏదైతే ఉంటాయో అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ. ఇక్కడ క్రోమ్ కాస్ట్, బ్లూటూత్, అలాగే సింగిల్ రిమోట్, అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ టాటా ప్లే బెంచ్ ఉంది, అలాగే ఇటు తిప్పినా సరే మీకు ఇక్కడ టాటా ప్లే బెంచ్ ప్లస్ ఉంది. ఇది స్మార్ట్ సెటప్ బాక్స్, విల్ యువర్ టీవీ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ యాప్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు బాక్స్ అయితే చూస్తున్నాను. కస్టమర్ ఇంటికి అయితే వచ్చానండి, బాక్స్ పెట్టినాకే బాక్స్ అయితే ఇక్కడ తీసి నేను ఒక అంటే ఒక చేత్తో నేను ఒక కెమెరాతో పట్టుకొని మీకు అయితే ఒక చేతి అయితే బాక్స్ తీస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రిమోట్ అడాప్టర్ కింద అయితే HDMI కేబుల్ అయితే ఉంది. నేను వెళ్ళి మీకు బాక్స్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టేస్తే నేను తీసుకువెళ్ళానండి. అంటే అక్కడైతే వెళ్ళి నీకు కస్టమర్ ఇంటికి లేట్ అవద్దని చెప్పి బాక్స్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టే నేను కస్టమర్ ఇంటికి అయితే తీసుకెళ్ళాను. పైన ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డిష్ ఇన్స్టాల్ అయితే చేశానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన కస్టమర్ ఇంటికి వచ్చి నేను పైన డిష్ ఇన్స్టాల్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సిగ్నల్ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నట్టయితే సిగ్నల్ కూడా చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడైతే డిష్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు మన శాటిలైట్ ఫైండ్ మీటర్ దగ్గర 13.4 dB, అలాగే క్వాలిటీ స్ట్రెంత్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే కింద అయితే ఒకసారి టీవీ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. కింద సెటప్ బాక్స్ అయితే ఇక్కడ నేను పెట్టేశానండి, కొంచెం యాక్టివేషన్ అయినా టైం పడుతుంది, అందుకే నెక్స్ట్ మీకు చూపిస్తాను పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. ఇక్కడైతే ఇక్కడ బాక్స్ అయితే కనెక్ట్ చేసేసాను, పైన మీకు ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఓకే, నాకు ఇన్స్టాల్ అయితే చూసారు కదండి. ఏం లేదు, చాలా సింపుల్ అండి. మీకు ఇప్పుడైతే కనెక్షన్ అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇందులో. మీకు ఇప్పుడు నేను కస్టమర్కి వేసిన ఆఫర్ అయితే 6,000 ఆఫర్ అండి, క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే. టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ అనేది 6,000 ఆఫర్ అయితే ఆఫ్లైన్ అండి, ఆన్లైన్ అయితే కాదు. ఆఫ్లైన్లో మీకు ఇది ఆఫర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మీరు కస్టమర్ కేర్ కాల్ చేసిన సరే అక్కడైతే మీకు ఆఫర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే 1 మంత్ కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 1 మంత్ ఆఫర్ అయితే కూడా ఉంటుంది. 1 మంత్ మీకు ఆల్మోస్ట్ 3,000 లోపు అయితే ఉంటుందండి కనెక్షన్ అయితే. మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే ఆన్లైన్ బుక్ చేసుకున్నా మీకు దీని కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కస్టమర్ కేర్ కాల్ చేసి. లేదు మీరు దగ్గరలో టాటా ప్లే కనెక్షన్కి టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అయినా సరే దీని గురించి అడిగితే మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా మీకు ఈ టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది 4K బాక్స్ అండి కంప్లీట్లీ మీకు. ఇది ఆల్రెడీ ఈ బాక్స్ గురించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయండి. ఆ డౌట్స్ ఏంటంటే ఇది బాక్స్లో మీకు మేము మౌస్ యూజ్ చేయొచ్చా, లేదంటే మేము ఇంటర్నెట్ లేకుండా యూజ్ చేయొచ్చా, చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ కంప్లీట్ డౌట్స్ అయితే మీకు క్లియర్ చేస్తాను. మీకు ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ బాక్స్ అండి. ఇది ఇది చూస్తున్నట్టయితే మీకు ఈ బాక్స్ అనేది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ బాక్స్. ఇది మీకు ఆండ్రాయిడ్ టీవీ ఎలాగైతే ఉంటుందో ఈ బాక్స్ కూడా మీకు ఒక టీవీ లాగే, ఒక స్మార్ట్ టీవీ లాగా అయితే ఉంటుంది ఈ బాక్స్ అనేది. మీకు ఇందులో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్ ఆప్షన్ వచ్చి మీకు 1 ఛానల్స్ అయితే మీరు చూడొచ్చు రెగ్యులర్గా. మీరు మామూలు HD సెటప్ బాక్స్లు ఏదైతే ఛానల్స్ చూస్తారో అదే రెగ్యులర్గా ఛానల్స్ అయితే మీరు చూడొచ్చు. ఆ ఆప్షన్ ఒకటండి. సెకండ్ ఆప్షన్ అయితే మీకు OTT అండి. ఇందులో OTT ప్లాట్ఫామ్ వచ్చి మీకు 249 ప్లాన్ అయితే ఒకటి ఉంది. ఫస్ట్ ప్లాన్ మీకు 249 ప్లాన్ ఒకటి, 299 ప్లాన్ ఒకటి, 349 ప్లాన్ ఒకటి, ఇంకా ప్లాన్స్ అయితే ఉన్నాయి. OTT సంబంధించిన యాప్స్ సంబంధించిన ప్లాన్స్ అండి ఇవి. అవి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు యాప్స్ అన్ని కలిపి మీకు మీకు సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. అది 2 ఆప్షన్. మీకు మీరు ఛానల్స్ చూద్దాం అనుకుంటే మీరు OTT వద్దనుకుంటే OTT మీకు డిస్కనెక్ట్ చేసేయచ్చు, డియాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఛానల్స్ ఒకటే మీరు రెగ్యులర్గా చూడొచ్చు. లేదు మేము OTT కావాలి మాకు, అలాగే యాప్స్ మేము చూస్తాము, అలాగే మేము ఛానల్స్ కూడా రెగ్యులర్గా చూస్తాం అనుకుంటే రెండింటికి కలిపి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులోనే మీకు ఛానల్స్ కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే 269 రూపాయలు ఉంది, మీకు చాలా ఆప్షన్ 259 రూపాయలు ఉంది, 219 ఉంది, 349 ఉంది, చాలా రీఛార్జ్లు అయితే ఉన్నాయండి. ఆ రీఛార్జ్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తర్వాత OTTకి వచ్చినప్పటికి 249, 299,
ఇంకా 349 ఇంకా చాలా అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయి మీకు మీకు ఓటీటీ సంబంధించినవి రెండు చూద్దాం అనుకుంటే రెండు కలిపి మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు ఒకవేళ ఓటీటీ చూద్దాం లేదా ఛానల్స్ చూద్దాం అనుకుంటే రెండు కలిపి చూసుకోవచ్చు పిక్చర్ క్వాలిటీ కూడా మీకు ఈక్వల్ గా హెచ్డీ సెటప్ బాక్స్ ఇప్పుడు ఏదైతే ఉందో టాటా ప్లే హెచ్డీ సెటప్ బాక్స్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న 4K సెటప్ బాక్స్ ఏదైతే ఉందో రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి మీకు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడైనా ఒక వీడియోలో మీకు చూపిస్తాను అలాగే 4K వీడియో మనకి 4K అంటే 4K ఛానల్స్ అయితే మీకు ప్రస్తుతానికి అయితే రావండి మీకు ఓన్లీ మీకు 1080 ఛానల్స్ అయితే ప్రస్తుతానికి అయితే వస్తాయి ఫ్యూచర్ లో మీకు 4K ఛానల్స్ చూద్దాం అనుకుంటే అప్పుడైతే మీకు అయితే 4K ఛానల్స్ అయితే మీకు వచ్చే ఆప్షన్ అయితే ఉన్నది ప్రస్తుతానికి అయితే మీకు 1080 లోనే మీకు ఛానల్స్ అయితే మీకు చూడొచ్చు అలాగే మీకు ఓటీటీ ప్రోగ్రామ్స్ చూసినట్టయితే ఓటీటీలో మీకు నెట్ఫ్లిక్స్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు అది 4K కంటెంట్ ఉన్నట్టయితే మీరు 4K కంటెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే అందులో కూడా 4K సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు మీరు అలాగే మీకు ఇంకా ఓటీటీ సంబంధించి డిజ్నీ హాట్స్టార్ G5 అలాగే సన్ నెక్స్ట్ ఆహా ఇప్పుడు మీకు ఓటీటీ సంబంధించిన ప్యాక్స్ అవి చేంజ్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే రీఛార్జ్ తీసుకొచ్చారు ఇందులో మీకు మౌస్ అయితే మీకు వెనకాల మీకు USB ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి టాటా స్కై ఒక వీడియో అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చెక్ చేయొచ్చు సేమ్ అదే సెటప్ బాక్స్ అదే టైప్ లో ఉంటుంది ఏదైతే మీకు మౌస్ ఉంటుందో వైర్లెస్ మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చు వైర్ విత్ వైర్ మౌస్ విత్ వైర్ అయితే ఉందో మౌస్ అనేది అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్ తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి అలాగే యూట్యూబ్ లో మీకు యూట్యూబ్ లో కంటెంట్ ఏమంటే యూట్యూబ్ లో కంటెంట్ కూడా ఫ్రీగా చూడొచ్చు అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇందులో మీకు రీఛార్జ్ లేకపోయినా సరే మీకు సబ్స్క్రిప్షన్ లేకపోయినా సరే పెన్ డ్రైవ్ లో ఏదైనా మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాపీ ఫైల్స్ ఏదైనా వీడియోస్ కావచ్చు లేకపోతే ఆడియో కావచ్చు ఏదైనా కావచ్చు అండి అది మీరు పెన్ డ్రైవ్ లో పెట్టుకుని మీరు ఈజీగా మీరు చూసుకోవచ్చు చాలా ఈజీ అది మీకు ఓకేనండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ టాటా ప్లే బిన్ సెటప్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను కానీ కొంచెం కంప్లీట్లీ కొన్ని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఒక టాటా ప్లే ఆఫర్ 6000 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇది కనెక్షన్ చూస్తున్నట్టయితే 6000 ఆఫర్ అనేది మీకు కనెక్షన్ కస్టమర్కి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అతనికి వ్యాలిడిటీ అనేది మీకు అతను 320 ప్లాన్ అయితే పెట్టుకుంటే ఆల్మోస్ట్ 20 నెలలు అయితే ఆఫర్ అయితే ఉంది అంటే 20 మంత్స్ 20 ఆయన 6000 రీఛార్జ్ 6000 కనెక్షన్ తీసుకున్నట్టయితే 20 నెలలు అండి 20 నెలలు వ్యాలిడిటీ అయితే ఉంటుంది మొత్తం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ 6000 లో కూడా మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఎలాగంటే మీరు మీకు నచ్చిన ప్యాక్ ఏదైతే పెట్టుకుంటారో ఆ ప్యాక్ ని బట్టి వాల్యూ ఉంటుంది 2,69 రూపాయలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 22 నెలలు అయితే వస్తుంది అలా అండ్ మీకు మీకు నచ్చినట్టుగా మీరు ప్యాక్ పెట్టుకుంటే ఆ ప్యాక్ ని బట్టి వ్యాలిడిటీ అయితే ఉంటుందండి ఓకేనండి ఇంకా చెప్పుకుంటే పోతే చాలా అయితే ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే దీని పిక్చర్ క్వాలిటీ చూపిస్తాను పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో టాటా ప్లే బిన్ సంబంధించి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను ప్రస్తుతానికి అయితే మీకు టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ ఇన్స్టాల్ చేసి చూసాం అలాగే అక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ చూపించాను ఆప్షన్ అయితే ఎలా ఉంది అక్కడ ఇన్స్టాల్ ఎలా అయితే ప్రాసెస్ ఉందండి ప్రస్తుతానికి అయితే మీకు ఆన్లైన్ ఆఫర్స్ ఉన్నాయి ఇందులో ఆఫ్లైన్ ఆఫర్ ఉన్నాయండి మీకు కనెక్షన్ కావాలనుకుంటే మీ దగ్గర అప్లై ఆఫీస్కి వెళ్ళండి లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసినా సరే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూర్తిగా ఓకేనండి ఇంకా పూర్తి రివ్యూ అనేది ఇంకా నేను ఇంకో వీడియోలో ఇస్తాను వీడియో చూసిన ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.